హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగన్నారై రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు వెల్కమ్ టు హలో విజయవాడ అంటూ నేను వచ్చేసాం మీ ఆర్జే శోభ ఈ రోజు షో స్పెషల్ షో ఉందండి ఎవరు ఏంటి వచ్చి గెస్ట్ ఎవరని మీకు చెప్పబోయే ముందు రెండు మాటలు చెప్తానండి ఈ రోజు ఆస్ట్రాలజర్ మన అతిథిగా వచ్చి ఉన్నారు ఆస్ట్రాలజర్ ఎవరు ఏంటి అనేది మీకు చెప్పేస్తాను ఒక్క నిమిషంలో ప్రతి మనిషి ఆశయ జీవి ఆశ అనేది లేకపోతే మానవ మనుగడ అసాధ్యం ఆశ ఉండవచ్చు కానీ అత్యాశ ప్రమాదకారి కొందరికి అదృష్టం కలిసి వస్తుంది మరికొందరికి ఎంత శ్రమించినా ఫలితం దక్కదు అటువంటి వారి జీవితంలో నిరాశ నిస్పృహలతో జీవిస్తారు అలాంటి సమయంలో చిలక జ్యోస్యం మనకి ఊరటనిస్తుంది మరి చిలక జ్యోస్యంతో ప్రారంభమై ఆస్ట్రాలజీగా టెక్నాలజీ ఎదిగి ఒడుదుడుకుల సమస్యకు చక్కని పరిష్కార వేదిక జ్యోతిష శాస్త్రం అండి అటువంటి జ్యోతిష శాస్త్ర నిపుణులు విజయానంద్ గారు మనతో ఉన్నారు విజయానంద్ గారు మా ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం తరఫున నా తరఫున మీకు స్వాగతం అండి నమస్కారం విజయానంద్ గారు ముందుగా మీరు మా శ్రోతలకి మీ పరిచయం చేసుకోండి నా పేరు అనంత్ అని నలుగురు నన్ను పిలుస్తూ ఉంటారు దగ్గర వాళ్ళందరూ అనంత్ గానే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది నా పేరు ఓకే అండి డాక్టర్ సివివి సుబ్రహ్మణ్యం గారిని మా తండ్రి గారు వారు తెలుగు యూనివర్సిటీలో ఎస్ట్రాలజీ ప్రొఫెసర్ గా ఎస్ట్రాలజీ డిపార్ట్మెంట్ హెడ్ గా పనిచేసి ఉన్నారు వారు రిటైర్ అయ్యి ప్రస్తుతం కాశీలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు వారి దగ్గరే విద్యాభ్యాసం చేయడం జరిగింది మీ విద్యాభ్యాసం అన్నారు దీనికి కూడా ఒక గ్రేడ్ అనేది ఉంటదా అండి తెలుగు యూనివర్సిటీలో పిహెచ్డి స్థాయి వరకు జ్యోతిషంలో విద్యాభ్యాసం కోసం అవకాశం ఉంది వాస్తవానికి చెప్పాలి అంటే ఈ స్థాయిలో విద్యాభ్యాసము అనేది అంటే ప్రాథమిక స్థాయి నుంచి సర్టిఫికేట్ కోర్సు నుంచి పిహెచ్డి స్థాయి వరకు ప్రారంభించడం అనేది తొలుత మనకి మన ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్న సమయంలో ఈ తెలుగు యూనివర్సిటీలోనే ఈ కోర్సులు ప్రారంభించడం జరిగింది ఈ రకంగాను ప్రస్తుతం డిస్టెన్స్ మోడ్ లో కోర్సులు కొనసాగట్లేదు కానీ రెగ్యులర్ కోర్సులు కొనసాగుతున్నాయి ఓకే ఓకే అండి అంటే ఇది కూడా డిగ్రీ ఎంసీఏ ఎంబీఏ టైప్ గానే ఇవి కూడా ఒక కోర్సు ఎంఏ పిహెచ్డి వరకు ఆ స్థాయి వరకు చేసుకోవడానికి అవకాశం కల్పించారు సూపర్ అండి మరి మీరు జ్యోతిష శాస్త్ర పండితులు కదా అసలు జ్యోతిష శాస్త్రం అంటే ఏంటండి ఈ మార్గాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు మామూలుగా సామాజికంగా అందరికీ ఉన్న కొంత అవగాహన ఏమిటంటే వ్యాపారస్థమైనదైనట్లయితే తండ్రి నుంచి స్వీకరించి కొనసాగడం అదే విద్యకు సంబంధించినదో లేకపోతే ఇంకోటో అయినట్లయితే వారికి ఇష్టమైన దాన్ని వారు ఎన్నుకుని దాంట్లో కృషి చేద్దాము అనే లక్షణాన్ని పొంది ఉండడం వ్యాపార సంబంధమైన విషయంలో కూడా తనకిష్టమైన వ్యాపారాన్ని ఎన్నుకుందాము అనే ఆలోచన చేసే వాళ్ళు కూడా ఉన్నారు ప్రస్తుతం ఉన్న గతంలో వ్యాపారం ప్రారంభించిన దానికి ఇప్పుడున్న అవసరాలకు తగినట్టుగా ఇంకో వ్యాపారం ప్రారంభిద్దాం అనే ఆలోచనతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే వంశ పారంపర్యంగా వస్తున్న విద్య కానివ్వండి లేకపోతే విజ్ఞానం కానివ్వండి ఇవన్నీ కూడా ఎక్కడా మనం కోల్పోకుండా తర్వాత తరాల వారికి అందించవలసిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే ఇవి అనుభవాలతో కలిపి ఉన్నవి ఈ అనుభవాలతో కలిపి ఉన్నందువలన చేసే ప్రతి పనిలోనూ నైపుణ్యం సాధించడానికి అనుభవాలు చాలా ముఖ్యమైనవి అవుతాయి అందుచేత వంశ పారంపర్యంగా వస్తున్న దాన్ని స్వీకరించడం అనేది ప్రథమ ఉద్దేశం మా తాతగారు చిరావురి ఆనంద పద్మనాభ శాస్త్రి గారు రాష్ట్రపతి అవార్డు గ్రహీత గజారోహణం అనే సత్కారాన్ని కూడా వారు పొంది ఉన్నారు వారి పాండిత్యము పురాణ ప్రవచనాలు చాలా దేశమంతా కూడా చాలా ప్రదేశాల్లో పురాణ ప్రవచనాలు చేసి ఉన్నారు మా తండ్రి గారు ప్రత్యేకించి జ్యోతిషంలో నైపుణ్యాన్ని సాధించారు ఖచ్చితంగా చెప్పాలి అంటే సుమారుగా ఎక్కువ రాష్ట్రాలు ఆ దేశంలో వాళ్ళు కూడా తిరగనన్ని రాష్ట్రాలు తిరిగారు అని చెప్పవలసి వస్తుంది ఇది మహర్షి వేదిక యూనివర్సిటీ వారు వారి యొక్క ఆహ్వానం ద్వారా నాన్నగారు వెళ్ళి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో సుమారుగా 13 రాష్ట్రాలు తిరిగి ఈ జ్యోతిష సంబంధమైన విషయంలో అక్కడ వారికి సేవలను అందించడం జరిగింది లెక్చర్స్ ఇవ్వడం కానివ్వండి కన్సల్టేషన్స్ కానివ్వండి ఈ రకంగా జ్యోతిషంలో విశేషమైన కృషి సాగించినందువలన
అది ఆ గుర్తింపును తీసుకొచ్చింది. అయితే బయటికి కనిపించేది ఇది మాత్రమే, కానీ జ్యోతిషానికి కావాల్సిన మూలం ఏమిటి అంటే సాధన, ఆధ్యాత్మిక సాధన. ఈ ఆధ్యాత్మిక సాధన అనేది ఏ అంశంలో అయినా సరే, జ్యోతిషం అనే కాదు లౌకికమైన విషయాల్లో కూడా మనకి గత కాలంలో బాగా ప్రాచుర్యంలో ఉన్నది, బాగా విశ్వసించే మాట ఏమిటంటే ప్రతి మగవాళ్ళ విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ స్త్రీ అనే మాటకి వెనకాల అర్థం ఏమిటి అంటే తాను నిర్వహించవలసిన పుణ్య కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, వ్రతాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, పురస్కారాలు కానివ్వండి, ఇవన్నీ కూడా తాను చేసుకున్న పుణ్యం వలన, తన యొక్క అనుభవ యోగ్యతను పెంచుకోవడం వలన, తనకి సహకరించే భర్త అందుబాటులో ఉండడము, సహకరించడము అనే కారణం చేత మగవానికి కావలసిన ఆధ్యాత్మికమైన సహకారం వెనకాల నుంచి స్త్రీ నుంచే వచ్చేది. ఆ కారణం చేత మాత్రమే, లౌకికమైన విషయం కాదు ఇది, ఆ కారణం చేత మాత్రమే మగవాని వెనకాల స్త్రీ ఉండడము, విజయం వెనకాల స్త్రీ ఉండడము అనేది ఈ రకమైన సహకారం వలనే అని మనం గుర్తించాలి. ఈ విషయంలో మా తల్లి గారి సహకారం పూర్తిగా మా తండ్రి గారికి లభించింది అని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే నాన్నగారికి తెలుగు యూనివర్సిటీలో ఉద్యోగం రావడం కూడా, అక్కడికి అప్లై చేయడం కూడా మా తల్లిగారి ప్రోత్సాహం ద్వారానే జరిగింది అనడంలో ఏమాత్రమూ సందేహం. సూపర్ అండి, మీరు జ్యోతిష శాస్త్రంలో కూడా స్త్రీ యొక్క ప్రాధాన్యత గురించి వివరించడం అనేది చాలా గ్రేట్ అండి, చాలా చక్కగా చెప్పారు. స్త్రీ లేనిదే విశ్వమే లేదు అని అంటారు కదా, దానికి అర్థం పరమార్థం కూడా ఈ రోజున మీ ద్వారా తెలుసుకోవటం జరిగిందండి. మరి చంద్రమానం సూర్యమానం ప్రకారం అంటూ ఉంటారు కదా, అసలు వాటి గురించి కూడా కొంచెం చెప్పండి. ఇక్కడ చంద్రుడు అందరికీ తెలిసిన విషయమే, మనకి రోజు పగలు రాత్రి ఉంటున్నాయి. ఈ పగలు రాత్రి అనేవి జరుగుతూ ఉన్నప్పటికీ సూర్యుడు ఒక రాశిలో ప్రయాణం చేయడానికి ఒక మాసం పడుతుంది, దాన్ని సౌరమాసము అంటారు. చంద్రుడు ఒక రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి, ఆ మూడు నక్షత్రాల్లోనూ పూర్తిగా తిరిగి రావడానికి సుమారుగా ఒక రోజు 24 గంటలు అంటాం మనం. అలాగే ఒక నక్షత్రంలో ప్రయాణం చేయడానికి సుమారు 24 గంటలు పడుతుంది. నాలుగు పాదాలు పూర్తి చేసుకుంటుంది అంటే, పూర్తి చేసుకోవడం అంటే ఒక పాదం సుమారుగా 6 గంటలు అన్నమాట. అలాగా మనకి నాలుగు పాదాలు ఒక నక్షత్రం అయినట్లయితే 2 నక్షత్రాలు పైన ఒక పాదము అంటే మొత్తము 9 పాదాలు ఒక రాశిలో ఉంటాయి. ఆ 9 పాదాల్లోనూ చంద్రుడు సంచరించి రావడానికి మనకి సుమారు 2.5 రోజులు పడుతుంది ఉజ్జాయింపుగా. ఇలాగా చంద్రుడి ఆధారంగా చెప్పే ఫలితాలనేమో చాంద్రమానము అని, సూర్యుని ఆధారంగా చెప్పే ఫలితాలనేమో సౌరమానము అని చెప్పి చెబుతూ ఉంటారు. ఈ సౌరమానం అనేది ప్రస్తుతం మనకి విదేశీయులు అంటే పాశ్చాత్య జ్యోతిషము అనే పేరుతో విదేశీయులు ఏదైతే విధానాన్ని అనుసరిస్తున్నారో అక్కడ సౌరమానాన్ని వినియోగించడము అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సౌరమానము చాంద్రమానాల్లో ఉండే ముఖ్యమైన తేడా ఏమిటి అంటే, ప్రత్యక్షంగా ఫలితం వచ్చేస్తుంది అని చెప్పే లక్షణం అక్కడ కనిపిస్తుంది సౌరమానంలో. చాంద్రమానంలో దోషము ఉన్నా సరే సాధించుకునే విధానానికి పరిహారం అనేది మన దగ్గర మాత్రమే ఉంది భారతీయమైన జ్యోతిషంలో. ఆ కారణం చేత చాంద్రమానాన్ని మనం అనుసరించడం ద్వారా రాదు అనే పరిస్థితిలో ఉన్నదాన్ని కూడా సాధన ద్వారా సాధించుకోవచ్చు అని చెప్పి ప్రోత్సహించే విధానం భారతీయంలో ఉంది. కాబట్టి చాంద్రమానాన్నే మనం ప్రమాణంగా అనుసరిస్తూ ఉంటాం. అందుకని విదేశాల్లో అయితే సౌరమానము, మనకైతే చంద్రమానము అంటారు. మీరు విదేశాలలో వాళ్ళు ప్రత్యక్షంగా ఫలితం ఇది ఇంతేను అని చెప్పే లక్షణం కనిపిస్తుంది. మన దగ్గర ఈ ఫలితం ఇంతే అని చెప్పి నిర్ధారణగా చెప్పడానికి మన వాళ్ళు సిద్ధపడరు భారతీయమైన జ్యోతిషంలో. కారణం ఏమిటంటే దోషము ఉన్నా సరే పరిహరించుకోవచ్చు అనే పరిహార ప్రక్రియ మనకి భారతీయంలో మాత్రమే ఉంది. అటువైపు విదేశాల్లో పరిహార ప్రక్రియలు అనేవి లేవు. తర్వాత పూజా విధానాలు, మంత్రము మొదలైనవి వాళ్ళు అనుసరించకపోయినప్పటికీ ఈ మెడిటేషను, యోగా ఇటువంటి వాటిని, దానము సర్వీస్ ఇటువంటి వాటిని, మంత్రముతో దైవంతో సంబంధం లేకుండా ఉన్న వాటిని అనుసరించడం ప్రారంభించారు. ఓకే సూపర్ అండి. మరి అలాగే నవగ్రహాలు అలాగే శని ప్రభావం అంటూ ఉంటారు కదండి, మరి అటువంటిది నిజంగా మనుషులపై ప్రభావం ఉంటుందంటారా, దీనికి నివారణ చర్యలు నిజంగా మనకు ఉపకరిస్తాయంటారా? ఖచ్చితంగా ఉపకరిస్తాయనే చెప్పాలి. ఎందుకంటే మనకి
కాంతి అనేది జ్ఞానానికి సంబంధించింది. ఈ కాంతి మనిషి యొక్క ఆలోచనని ప్రేరేపించేది అవుతుంది. ఒక గదిలో కాంతి లేకుండా తలుపులన్నీ మూసేసి ఉన్నప్పుడు పక్కన కిటికీలోంచి గాలి వస్తూ ఉన్నందువలన అది పాము యొక్క బుస శబ్దంలాగా వినిపిస్తూ ఉంటే ఏముందో తెలియనందువలన కంగారు పడే లక్షణం ఎక్కువగా ఉంటుంది. అదే నిజంగా పాము ఉన్నా సరే కాంతి ఉంటే పరిష్కారం వైపు ఆలోచన పెడుతుంది. అంటే కాంతి అనేది పరిష్కారానికి సంబంధించింది. జ్యోతిష్ శాస్త్రం అంతా కూడా మన జాతకంలో ఉన్న దోషాలకి పరిహారాన్ని వెతుక్కునే మార్గాన్నే చూపించే లక్షణం ఉన్నది కాబట్టి జ్యోతిషం విశేషమైనది. రాబోయే కాలంలో ఏ రకంగా మన ఆలోచనలు మారతాయో, చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క ప్రభావాలు మన మీద ఏ రకంగా పడతాయో, ఇవి రెండు కూడా ముఖ్యమే. మామూలుగా జాతకం చూసి మీ జాతకం బాగుంది మీ జాతకం బాగాలేదు అని చెబుతూ ఉంటారు. ఎవరైనా మాట్లాడుతూ ఉంటే నేను ఏం మాట్లాడినా ఎదుటి వాళ్ళు తప్పు పడుతున్నారండి అంటే తప్పు పట్టే లక్షణము వీళ్ళ దగ్గర కనిపిస్తోందా ఎదుటి వాళ్ళ దగ్గర కనిపిస్తోందా అంటే ఎదుటి వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు అని అనిపిస్తే నేను సరిగానే మాట్లాడుతున్నాను కాబట్టి నేను మాట్లాడడంలో అభ్యంతరం లేదు అనే ఆత్మవిశ్వాసం మిగులుతుంది. లేదు నువ్వే తప్పు మాట్లాడుతున్నావు అని 10 మంది నేరారోపణ చేస్తూ ఉంటే అతని ఆత్మవిశ్వాసం పూర్తిగా చచ్చిపోయి ఏమీ చెయ్యలేని మానసిక స్థితికి వెళ్ళిపోతాడు. కాబట్టి అక్కడ అందువల్ల సహజంగా చైతన్యం కూడా పూర్తిగా నశించిపోతుంది. అక్కడ ఆ స్థితి లేకుండా ఉండడానికి ఇక్కడ అపార్థాలు రావడానికి ఏదైతే కారకం అవుతోందో జ్యోతిషంలో చూసినప్పుడు దాన్ని అధిగమించడానికి కావలసిన మార్గాన్ని సూచించడం కోసం ఇది ఉపయోగపడుతుంది. అందుచేత ఎదుటి వాళ్ళ నుంచి ఏ రకమైన ప్రభావాన్ని వీళ్ళు పొందుతున్నారో దాన్ని బట్టి కూడా ఇక్కడ పరిహారాన్ని అర్థం చేసుకుని దాన్ని అనుసరించడం అనేది చేయవలసి వస్తుంది. మనకి హోమియోలో కూడా మనకి అనుసరించే విధానంలో ఎదుటి వాళ్ళు మనం చేసే పనిని ఏ రకంగా అర్థం చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి కూడా మందు వేయడం అనే లక్షణం హోమియోలో కనిపిస్తుంది. ఆ రకంగా ఒక పరిపూర్ణత తీసుకురావాలి అంటే జ్యోతిషానికి మాత్రమే ఆ అవకాశం ఉంది. కలిగే భయము దాన్ని అధిగమించడం కోసం ఆలోచనని ప్రేరేపిస్తోందా లేదా అనే దాన్ని బట్టి ఆ భయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా దుర్వినియోగం చేస్తున్నామా, అంటే భయానికి లోబడిపోయి దానికి దూరంగా పారిపోతున్నామా లేదా భయము ఉన్నా సరే దాన్ని పరిష్కరించుకోవాలని ఆలోచిస్తున్నామా లేదా ఆలోచించగలమా లేదా అనేది జ్యోతిషం చెబుతుంది. అది ఆలోచించాలంటే ఏ ప్రయత్నం చేయాలి అనేది జ్యోతిషం చెబుతుంది. కాబట్టి కాంతి ప్రభావాన్ని గుర్తించడం చాలా అవసరము. దీన్ని సైంటిస్టులు కూడా కాంతి యొక్క ప్రభావాన్ని నిరూపించడం కోసం కొన్ని ప్రయోగాలు చేసి ఎరుపు రంగు వేసి ఉన్న గోడలు ఏవైతే ఉన్నాయో ఆ గదిలో వ్యక్తిని ఉంచితే శరీరంలో ఎముకల పుష్టి, దేహ దారుఢ్యము, రక్త ప్రసారం బాగా జరుగుతూ ఉండడము మొదలైన పాజిటివ్ లక్షణాలను చెప్పారు. దాంతో పాటుగా కోపము, బీపీ రావడము, తొందరగా ఆవేశపడము, దేహదారుఢ్యం ఉంది కాబట్టి ఆవేశానికిలోనే ఎదుటి వారి మీద చేయి చేసుకోవడము ఇలాంటి నెగిటివ్ లక్షణాలను కూడా గుర్తించడం జరిగింది. అంటే సరి అయిన మోతాదులో కనుక కాంతి ప్రసారం కానీ వైద్యం కానీ జరిగినట్లయితే అది మేలు చేస్తోంది, మోతాదు మించినట్లయితే దోషాన్ని చేస్తోంది అనే దాన్ని మనం ఇక్కడ గుర్తించవచ్చు. ఈ లోపాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించడం జ్యోతిషం ద్వారా మనం గుర్తిస్తాం. గుర్తించి లోపాన్ని పూరించడము, ఎక్కువగా ఉన్నదాన్ని బ్యాలెన్స్ చేసుకోవడము రెండింటికి సాధన మార్గాన్ని చెబుతాం. అంటే ఒక రకంగా ఇది ఒక మెడిసిన్ టైప్ అంటారు. ఖచ్చితంగాను ఇది తప్ప రాబోయే అనారోగ్యానికి మెడిసిన్ గా ఇవ్వడానికి వేరే మార్గం ఏమీ లేదు. రేపు పొద్దున్న క్యాన్సర్ వస్తుందేమో అని ఈ రోజు నుంచి క్యాన్సర్ మందులు వేసుకోలేరు ఎవరును. రేపు పొద్దున్న ఏదైనా అనారోగ్యం వచ్చే అవకాశం ఉందని జాతకంలో కనిపిస్తే అది రాకుండా ఉండాలంటే పరిహారం మందులతో అవసరం లేకుండా ముందర నుంచి సాధన ద్వారా దాన్ని నియంత్రించుకోవచ్చు. సూపర్ అండి నిజంగా ఇది తెలియదండి చాలా మందికి. మరి ఈ రోజు మీరు ఇలా చెప్పటం వల్ల చాలా చక్కగా అవగతం అయిపోయింది. మరి ఇంకోటండి, కుజదోషం అంటూ ఉంటారు కదా, అసలు కుజదోషం అంటే ఏంటి, దాని ఫలితం ఎలా ఉంటుంది, దానికి ఏమైనా నివారణ మార్గాలు ఉన్నాయంటారా? నిజానికి శాస్త్రంలో ప్రత్యక్షంగా చెప్పవలసి వస్తే దీనికి వాడిన పదాలు వేరు. దీన్ని
విదుర దోషము వైదవ్య దోషము అని రెండు రకాలుగా చెబుతారు. అంటే భర్త మరణించడం ఏమో వైదవ్య దోషము, భార్య మరణించడం విదుర దోషము. ఈ మాట ప్రత్యక్షంగా బయట అనడానికి అవకాశం లేదు కాబట్టి, మాట్లాడడానికి బాగుండదు కాబట్టి దాన్ని కుజదోషము అనే మాట కింద తీసుకొచ్చేసారు. కానీ కుజుడు కేవలం ఈ దోషాన్నే ఇవ్వడు, ఇతరత్రా చాలా విషయాలు ఉన్నాయి. ఉదాహరణకి కుజుడు ఆవేశానికి సంబంధించిన వాడు, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఎరుపు రంగు అని చెప్పుకున్నాము, ఆ ఎరుపు రంగు కుజుడికి సంబంధించింది కాబట్టి వాడు ఆవేశానికి సంబంధించిన వాడు, సేనాధిపతిగా వాడికి గుర్తింపు జ్యోతిషంలో. అలా ఉన్నవాడు మాట తీరు కూడా కఠినంగానే ఉంటుంది. అలా ఉన్నప్పుడు ద్వితీయం వాక్ స్థానము అని చెబుతాము. ఈ ద్వితీయము వాక్ స్థానం అయినప్పుడు అక్కడ కుజుడు ఉన్నట్లయితే అతని యొక్క మాట తీరు కఠినంగా ఉంటుంది, కటువుగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తించాలి. అలా గుర్తించినప్పుడు అతనికి వచ్చే కుటుంబ వ్యవహారాల్లో వచ్చే సమస్యలు, ఎప్పుడు కోపడుతూనే ఉంటాడు, ఎప్పుడు తిడుతూనే ఉంటాడు, కేకలేస్తూనే ఉంటాడు అని ఏవైతే కంప్లైంట్స్ ఆ వ్యక్తి మీదకు పెడుతూ ఉంటాయో, ఈ కుజుడి యొక్క స్వభావము లగ్నంలో కానీ ద్వితీయంలో కానీ ఉన్నందువలన ఈ రకమైన లక్షణాలు ఆ వ్యక్తిలో మనం గమనించవచ్చు. అతనికి వచ్చే సమస్యలన్నీ కూడా చాలా వరకు ఆ నోటి దురుస్థితుల వల్లనే వస్తూ ఉంటాయి. ఈ కుటుంబ సంబంధమైన సమస్యలు, కలహాలు మొదలైనవి కూడా రావడానికి కారణం ఏమిటి అంటే, ద్వితీయంలో వాక్కు అనేది అయితే చెబుతున్నామో అదే కుటుంబ స్థానంగా కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కుటుంబ సంబంధమైన కలహాలు సమస్యలు రావడానికి ఈ కుజుడు కారకం అవుతూ ఉంటాడు. కాబట్టి అలాగే వేరు వేరు స్థానాల్లో వాడిచ్చే ఫలితాలను దృష్టిలో పెట్టుకుని కుజుడు కొంత విపరీతమైన ధోరణిని ఇస్తాడు, విపరీతమైన ఇబ్బందిని ఇస్తాడు. కాబట్టి దాన్ని కుజదోషము అనే పేరుతో వ్యాప్తి చేయడం జరిగింది. అంటే మరి కుజదోషం ఉంటే పెళ్లిళ్ళు జరగవంటారండి, చాలా లేట్ గా ఉంటాయంటారు. మళ్ళీ కుజదోషం ఉన్న అమ్మాయిని గాని, కుజదోషం ఉన్న అబ్బాయిని గాని చూసి చెయ్యాలి అంటారు కదా, మరి దీనికి మీరేం చెప్తారు? ఇక్కడ కుజదోషం ఉన్నంత మాత్రాన ఫలితాలు దోష ప్రభావాలను ఇచ్చేస్తాయి అని నియమం కాదు. కారణం ఏంటంటే, ఏ గ్రహమైనా సరే తాను ఉన్న దశ, గ్రహం యొక్క స్థానం ఉన్నప్పటికీ, వేరే భావాల్లో ఉన్నప్పటికీ తన యొక్క దశ నడిచినప్పుడు మాత్రమే ఆ గ్రహం ప్రభావాన్ని చూపిస్తుంది అనేది మూలం. కాబట్టి కుజదోషం ఉన్న ఆ దశ రాబోయే కాలంలో లేకపోతే దాని ప్రభావం మనకు పెద్దగా కనిపించదు. అయితే అంతర్దశల్లో కుజుడు తరచుగా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి మహాదశలోనూ అంతర్దశలో కుజుడు ఉంటాడు. కాబట్టి ఆ కుజ అంతర్దశ వచ్చిన సమయంలో కొంత దోషాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయి. ఇలా దోషాన్ని చూపించే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో దోషం తీవ్రంగా ఉంటుందా, స్వల్పంగా ఉంటుందా అనేది మహాదశకి అంతర్దశకి మధ్య సంబంధం ఎలా ఉంది అంటే, గురు మహాదశ ఉందనుకోండి, గురుడు శుభుడు, గురుడికి కుజుడికి మైత్రి ఉంది. కాబట్టి గురు మహాదశ నడిచినప్పుడు కుజుడు యొక్క అంతర్దశ నడిస్తే వాడు హాని చేయడు. అలాగే మళ్ళీ గురుడు యొక్క స్థితిగతులను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు, ఆధిపత్యం చేత కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి. ఏ భావానికి ఆధిపత్యం ఉంది, ఉదాహరణకి అష్టమ స్థానం ఉంది, అష్టమ స్థానానికి ఆధిపత్యం వచ్చినా, అష్టమ స్థానంలో వేరే గ్రహం ఉన్నా, అష్టమాధిపతి వెళ్ళి ఇంకో భావంలో ఎక్కడైనా ఉన్నా, ఇవి జ్యోతిషపరంగా పరిశీలించవలసి వస్తుంది. అలా పరిశీలించినప్పుడు వాడు హాని చేస్తాడా చేయడా అనే నిర్ధారణకి రావడానికి అది బాగా ఉపయోగపడుతుంది. అలా నిర్ధారణకు వచ్చినప్పుడే పూర్తి స్థాయిలో కుజుడు యొక్క తీవ్రత ఎలా ఉందో గుర్తించి వాడు ఈ రకమైన దోషాన్ని ఇస్తాడా లేదా అనేది నిర్ధారించడం అనేది చిన్న విషయం కాదు. కానీ సహజంగా ప్రస్తుత కాలంలో నిర్ధారణ చెప్పండి సార్, ఈ గ్రహస్థితి ఫలానా ఫలానా స్థానంలో ఉంటే కుజదోషము అని ఏదైతే వర్ణన జరిగిందో జ్యోతిషంలో, ఆ స్థానంలో ఉంటే మిగతా బేబీ పరిశీలించకుండా ఇది కుజదోషము పనికిరాదు అని వదిలేస్తున్నారు. అలా వదిలిపెట్టవలసిన అవసరం లేదు, దానికి పూర్తి పరిశీలన చేయవలసిన అవసరం ఉంటుంది. ఓకే అండి, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, సుశీలమ్మ గారు వెల్కమ్ అండి మీకు. నమస్తే అమ్మా, శోభారాణి గారు మాట్లాడండి, అనంత గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి అనంత్ గారు. నమస్కారం అమ్మా. నా పేరు సుశీల, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. నాది ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి, డిసెంబర్ 13 పుట్టానండి. మీ సందేహం ఏమిటి, మీరు అడగదలుచుకుంది? నా సందేహం
మీరు మ్యూట్ లో ఉన్నారండి సుశీల గారు మ్యూట్ లోకి మాట్లాడండి మీ క్వశ్చన్ ఏంటో అడిగి మీరు రేడియోలో వినండి సుశీల గారు అలాగే అలాగే కొంచెం హెల్త్ బాగోడలేదమ్మ ఈ మధ్య హెల్త్ బాగోట్లేదు అంటే అంటే ఈ మధ్య ఇప్పుడు ఏంటంటే జనరల్ గా మా నక్షత్రం ఏంటంటే ఏలి నడిసేన ఉందని అంటే పంతులు గారు చెప్పారు నాకు సరిగ్గా ఆస్ట్రాల్ కోసం ఆస్ట్రాలజీ కోసం పెద్దగా తెలియదు ఆ చెప్పారు ప్రజెంట్ ఏంటంటే కొంచెం నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను మనసు పరిపరి విధాలు అయిపోతుంటుంది ఎందుకు అలా అవుతుంది అనేది నాకు అర్థం కావట్లేదు కానీ మనోధైర్యం అయితే నేను ఎప్పుడు కోల్పోలేదు మీకు చెప్తారు మీరు రేడియోలో వినండి ఓకేనా థ్యాంక్ యూ అండి నమస్తే ఓకే థ్యాంక్ యూ అండి బాయ్ అండి చెప్పండి సార్ చక్కని ప్రశ్న వేశారు ఇక్కడ ఏలినాటి శని అనే దాని యొక్క సహజ లక్షణము అనారోగ్య భావన తీసుకురావడం అంటే ప్రత్యక్షంగా అనారోగ్యం లేకపోయినా భావన పుట్టిస్తుంది ఈ భావన పుట్టించడం అనేది మనసుకు సంబంధించింది ఇది స్పష్టంగా ఎలా తెలుస్తుంది అంటే ఏలినాటి శని అనే దాన్ని చంద్రుని యొక్క స్థితికి ప్రస్తుతం గోచారంలో ఉన్న శని దగ్గరగా వచ్చినట్లయితే అంటే వ్యయ రాశిలో కానీ ఆ రాశిలో కానీ తర్వాత రాశిలో కానీ ఉన్నట్లయితే శని ఏలినాటి శని అని వ్యవహరిస్తారు ఇది 7.5 సంవత్సరాలు ఉంటుంది ఈ 7.5 సంవత్సరాల్లోనూ దేని మీద ప్రభావం చూపిస్తోంది అంటే చంద్రుడి మీద ప్రభావం చూపిస్తోంది మన జాతకంలో ఉన్న చంద్రుడి మీద చూపిస్తోంది చంద్రుడు మనసుకి సంబంధించిన వాడు కాబట్టి మానసికమైన దౌర్బల్యాన్ని ఇచ్చే లక్షణం ఏలినాటి శనిలో ఉంది మానసిక వ్యాధులు రావడానికి కూడా కారణం మానసికమైన బలహీనత వ్యాధిహీనత ఓకే ఈ బలహీనత రావడం వలన ఏమవుతోంది అనారోగ్యం కొంచెం నీరసంగా ఉంటే నాకేదో అయిపోయింది అనే భయాన్ని పుట్టిస్తుంది అంటే వాళ్ళు మానసికంగా బలహీన పడినందువలన ఆ సమయంలో జరిగే ప్రతి ఘటన అవసరమైన దానికంటే మించి భయాన్ని ఆందోళనని కలిగిస్తుంది ఈ భయాన్ని ఆందోళనని ఎప్పుడైతే మనం మానసికంగా జయించడానికి సాధన ద్వారా ప్రయత్నం చేస్తామో అది అనారోగ్యంగా పరిణమించిన తర్వాత లేకపోతే ఏమవుతుంది అంటే అటు ఆయుర్వేదం కానీ ఇటు జ్యోతిషం కానీ చెప్పే హోమియో కూడా చెప్పేది ఏమిటి అంటే మానసికమైన బలహీనత మానసికమైన అనారోగ్యమే శారీరక అనారోగ్యంగా తరువాత పరిణమిస్తుంది అని చెబుతారు ఆ కారణం చేత మానసికమైన స్థైర్యం కలిగిన వాడు క్యాన్సర్ ని కూడా అధిగమించగలడు అనే దాన్ని నిరూపించిన కొన్ని కేసులు ఉన్నాయి అది ప్రత్యక్షంగా మనకి పేపర్లలో కూడా వచ్చిన ఉన్నాయి అంటే ఏమైంది మానసికమైన స్థైర్యాన్ని కోల్పోకుండా ఉండాలి అంటే ప్రత్యేకించి ఈ ఏలినాటి శని కానివ్వండి అర్ధాష్టమ శని కానివ్వండి అష్టమ శని కానివ్వండి ఈ సమయాల్లో సాధన అనేది పెంచుకోవాలి మనసుకి బలాన్ని పెంచాలి అనేది చాలా ముఖ్యమైన అంశం మరో విషయం గమనించవలసింది ఏమిటంటే మనకి వ్యాప్తిలో జనాలు ప్రచారం చేస్తున్నవి వేరు వేరు రకాలుగా ప్రచారం చేస్తున్న వాటిలో జ్యోతిషం అన్నింటినీ తగ్గించేయగలదా అని అంటూ ఉంటారు కోసం వేసే ప్రశ్న వాస్తవానికి ఏ ఒక్కటి కూడా 100% కాదు మనకి అల్లోపతిలో వైద్యం చేసి ఆపరేషన్ చేసినా 50-50 ఛాన్సెస్ అనే లక్షణాలు చాలా సందర్భాల్లో కనిపిస్తూ ఉన్నాయి మనకి అంటే ఏమైంది ఏది 100% కాదు మానవ ప్రయత్నము కావాలి ఆధ్యాత్మిక కృషి కావాలి కాబట్టి మనసు స్థైర్యంగా ఉండడం కోసం సాధనా మార్గాన్ని యోగ మార్గాన్ని లేకపోతే ధ్యాన మార్గాన్ని ఎన్నుకుంటూ దానికి మంత్రాన్ని ఆధారం చేసుకుంటూ వైద్యంలో హోమియో చాలా విశేషమైన ప్రభావాన్ని చూపించేదిగా ఉంటుంది మానసికంగా ఏదైతే బలహీనత వ్యక్తిలో కనిపిస్తోందో దానికి వాళ్ళు మూలానికి మందు వేస్తారు వల్ల అనారోగ్యం వచ్చింది అంటే తలనొప్పి వచ్చింది ఉదాహరణకి తలనొప్పి వస్తే తలనొప్పికి మందు వేయరండి తలనొప్పి రావడానికి కారణం ఏమిటో ముందు కనుక్కోవాలి ఏమి కారణాలు అవ్వచ్చు అంటే అజీర్ణం కారణం కావచ్చు ఎదుటి వారి మీద కోపం రావడం వల్ల వచ్చే బీపీ వలన రావచ్చు సైనస్ వలన వచ్చే కోపం రావచ్చు తలనొప్పి రావచ్చు ఇలాగా వేరు వేరు కారణాలు ఉంటున్నందువలన కారణం ఏమిటి అని అడుగుతారు హోమియోలో అల్లోపతిలో అలా ఉండదు తలనొప్పి వచ్చింది అంటే ముందు తెచ్చి బంద్ చేసుకో క్రోసిన్ వేసేసుకో జ్వరం వచ్చింది క్రోసిన్ వేసేసుకో ఏదైనా ఒకటే మందు సొంత వైద్యం కానీ జ్యోతిషంలో మూలాన్ని గమనించడము
అనేది చాలా ముఖ్యమవుతోంది. ఈ అనారోగ్యమా నిజంగా అనారోగ్య భావన, చాలా మంది ఆపరేషన్ చేయించుకోమంటున్నారండి, డాక్టర్లు సెకండ్ ఒపీనియన్ కి వెళ్ళాలండి అంటున్నారు. కానీ అసలు ఆపరేషన్ యొక్క ఆవశ్యకత ఆ వ్యక్తికి ఉందా లేదా అనేది జ్యోతిషం నిర్ధారణ చేస్తుంది. తాత్కాలికంగా దోషం ఉంది, ఓ నెల రోజుల్లో మూడు నెలల్లో ఆగగలిగితే ఆపరేషన్ యొక్క అవసరం లేకుండా బయటికి రాగలుగుతారు, ఈ మూడు నెలల్లో చెప్పిన సాధన చేసినట్లయితే అని నిర్ధారణగా చెప్పే అవకాశం జ్యోతిషానికి మాత్రమే ఉంది. సూపర్ అండి, నిజంగా. కాబట్టి మూలాన్ని కనుక్కోవటం జ్యోతిషం యొక్క ప్రథమ లక్ష్యం. ఆ మూలాన్ని కనుక్కొని దాన్ని దాటడానికి మార్గం కూడా జ్యోతిషమే చెబుతోంది. కాంతి ప్రక్రియలు, జపము, సాధన, ఇలా వేరు వేరు మార్గాలు. కాబట్టి జ్యోతిషమే అన్నింటికీ ఆధారము. ఓకే, మరి మనకి పెద్దలు అంటూ ఉంటారు కదండి, పుట్టగానే బ్రహ్మ తలరాత రాస్తాడు అని. మరి దేవుడు రాసిన రాతికి జ్యోతిషం ఎలా జత కలుపుతారు? ఇక్కడ బ్రహ్మ ఒకసారి రాశాడండి రాత, ఎందుకంటే సృష్టి ఒకసారి చేశాడు ఆయన. కొన్ని లక్షల కోట్ల జీవరాశుల్ని సృష్టి ఒకసారి చేసేశాడు. అది జరిగిన తర్వాత వ్యక్తికి అంటే మనిషికి మాత్రము జ్ఞానము అనే దాన్ని ప్రత్యేకించి ఇచ్చాడు. ఒక్కసారి మనకు ఆత్మీయులు వచ్చారు, వారితో మాట్లాడిన తర్వాత మీరు కంటిన్యూ చేద్దరు గాని. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. వై వెంకటరెడ్డి మాట్లాడుతున్నాను, లక్కవరం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం తెలంగాణ భారతదేశం నుంచి. ఓకే అండి, మనకు ఆస్ట్రాలజర్ అనంత్ గారు ఉన్నారు, మాట్లాడండి. స్వామీజీ నమస్తే అండి. నమస్కారం అండి. నా పేరు వెంకటరెడ్డి అండి, నేను వచ్చేసి ఒక బ్లైండ్ పర్సన్ అండి, నేనేమి చదువుకోలేదు, నిరక్షరాస్యుడిని నేను. ఒక రెండు ప్రశ్నలు మిమ్మల్ని అడగాలనుకుంటున్నానండి. తప్పకుండా. ఇప్పుడు మీరు ఒక వ్యక్తికి జ్యోతిష్యం చెప్పారనుకోండి, ఫలానా విషయంలో నీకు అంత బాగాలేదు, ముందు రోజుల్లో నీకు కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది అని మీరు చెప్పారు అనుకుందాము. ఆ వ్యక్తి ఇది తెలుసుకొని ఇప్పటి నుంచి ఆ వ్యక్తి జాగ్రత్త పడి మరి ఆ ఇబ్బందిని రాకుండా చేసుకోవడంలో సఫలీకృతుడు అవ్వచ్చా? ఇది ఒకటి ప్రశ్న అండి. తర్వాత రెండో ప్రశ్న ఏంటనంటే, ఇప్పుడు నేను మామూలుగా ఏదో ఒక డేట్ లో పుట్టినరోజు అనేది జరుపుకుంటున్నాను, ఓకే, కానీ నాకు ఇదమిద్దంగా ఫలానా టైంలో పుట్టానని ఫలానా నక్షత్రం అనేది నాకు ఎక్కడ నాకు ఇవ్వలేదు. బికాజ్ ఎందుకంటే నేను పుట్టడమే ఇలా పుట్టాను కాబట్టి ఆ షాక్ లో నా తల్లిదండ్రులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరు డేట్ వేయలేని పరిస్థితి. అటువంటప్పుడు మీరు నాలాంటి వాడికి జ్యోతిష్యం చెప్పాలంటే వేటిని ప్రాతిపదికగా తీసుకొని మీరు చెప్పగలరు? ఈ రెండు క్వశ్చన్స్ కి నాకు ఆన్సర్ ఇవ్వండి, నేను రేడియోలో వింటాను. సూపర్ అండి, చక్కటి క్వశ్చన్ అడిగారండి, నేను కూడా అడుగుదాం అనుకున్నాను, మీరే అడిగారు, వినండి రెడ్డి గారు. రెండు ప్రశ్నలు వేశారు, ఒకటి జాతకము, జాతకం వేయడానికి కావాల్సిన సమాచారం, పుట్టిన తేదీ వివరాలు లేకపోతే ఎలాగా. రెండవది, ముందుగా కనుక చెప్పినట్లయితే అతను దాన్ని అధిగమించడానికి మార్గం ఏమిటి, అసలు అధిగమించడానికి నమ్మకం ఏమిటి. ఈ రెండు విషయాల్లోనూ మొదట జాతకం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటో పరిశీలిద్దాం. ఇక్కడ జ్యోతిషము అనే దాంట్లో అంగసాముద్రికము అనేది కూడా భాగముగా ఉంది. ఈ అంగసాముద్రికము అనేది భాగంగా ఉంది అంటే శరీరంలో దాంట్లోనే అంతర్భాగం, అంటే అంగసాముద్రికంలోనే అంతర్భాగము హస్త సాముద్రికం. అంటే శరీరం మొత్తం మీద ఉన్న రోమాలు, వాటి యొక్క ఆకృతులు, సుడులు అంటూ ఉంటారు కదా, సుడులు కూడా పరిశీలిస్తూ ఉంటారు. మగవాళ్ళకి రెండు సుడులు ఉంటే ఇద్దరు భార్యలు వస్తారు అని అంటారు, అది అంటారా? అలాంటి ప్రచారంలో ఉన్నాయి. అయితే వాటిని ప్రత్యక్షంగా ఆధారం చేసుకుని ఇది నిర్ధారణ చేసే విషయం కాదు. ఎందుకంటే మనకి ఒక కథ ఉంది, ఒక మహాత్ముడు ఈ పరిశీలన చేయగలిగిన శక్తి జ్ఞానము ఉన్న వ్యక్తి ఊళ్ళోకి వచ్చినప్పుడు రాజుగారు ముందుగా ఒక భిక్షగాడి రూపంలో ఆయన దగ్గరికి వచ్చాడట. వస్తే చేయి చూసి, నువ్వు ఇప్పుడున్న పరిస్థితికి నువ్వు చేతికి బాగానే సరిపోయింది, ఇది మార్చగలిగేది కాదు అని చెప్పి పంపించేశాడు. చెప్పేసిన తర్వాత రాజుగారి హోదాలో మళ్ళీ ఆయన్ని పిలిపించుకున్నారు ఆస్థానానికి, పిలిపించుకుని మళ్ళీ చేయి చూపించారు. ఇదేమిటి, ఇంతకుముందు భిక్షగాడి యొక్క చేయి చూశాను, అలాగే కనిపిస్తోంది ఇది, మరి ఆ పరిస్థితుల్లో ఉండవలసిన వాడు రాజులా అయ్యాడు అని పరిశీలించారు.
పరిశీలించి ఇది ఇంతకుముందు చెప్పాను నేను అంగ సాముద్రికంలో అంతర్భాగమే హస్త సాముద్రికము అని. ఓకే అండి, మనకు ఒక ఆత్మీయులు కూడా వచ్చారండి, ఒకసారి వారిని కూడా హాయ్ చెప్పేద్దాం. అలాగే. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మనకి జ్యోతిషులు అనంత్ గారు ఉన్నారు, మీరు ఏమన్నా ప్రశ్న వేస్తారా? అదే మన నా జ్యోతిషం ఎట్లా ఉందండి, నా పేరు మీద. హలో, నమస్తే సార్. చెప్పండి చెప్పండి చెప్పండి. నా పేరు మీద జ్యోతిషం ఎలా ఉందనేది అడుగుతున్నాను సార్. అడగండి, మరి మీరు ఎప్పుడు పుట్టారు ఏంటో చెప్పి అది కూడా అడగండి. ఒకసారి అడగండి, మాట్లాడండి అనంత్ గారితో. మీ నమస్కారం అండి. మీరు పుట్టిన వివరాలు ఉన్నాయా మీ దగ్గర? పుట్టిన వివరాలు అంటే పుట్టిన తేదీ, పుట్టిన సమయము, పుట్టిన ప్రదేశము? లేవు లేవు. అవి ఉన్నట్లయితే మనం ప్రత్యక్షంగా జాతకం వేసుకుని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది, అది మనకి సరియైన ఫలితాన్ని చూపించడానికి అవకాశం ఉంటుంది. లేదా ఇతర మార్గాలు చూసుకోవడము, ఏది సాముద్రికము మొదలైన భాగాల్లోకి వెళ్ళడము మొదలైనవి చేయాలి. లేదా పరిహారం వైపే మనం ఆలోచిస్తున్నాం కాబట్టి, జ్యోతిషం యొక్క మూలమే అది కాబట్టి, మీకున్న సమస్య ఏమిటో తెలియజెప్తే దానికి దాన్ని అధిగమించడానికి కావాల్సిన మార్గాలు ఏమిటి అనేది అన్వేషించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంతకు ముందు కాలర్ అడిగారండి, ఇంతకు ముందు ఆత్మీయులు కూడా అడిగారు ఇదే మాట. లేకపోతే అంటే పుట్టిన తేదీ అవి కానీ లేకపోతే ఎలా చూస్తారా అని అడిగారు, దాని గురించి కూడా చెప్తున్నారు. మీరు రేడియోలో వినండి, ఓకేనండి? ఓకే, రేడియోలో వింటే మీకు అర్థమవుతుంది, వినండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. చెప్పండి సార్, మనకి రెడ్డి గారు అడిగారు కదా, వెంకటరెడ్డి గారు అడిగారు ఆపరేషన్ గురించి చెప్పండి. ఇది కూడా ఇప్పుడు వీరు అడిగిన దానికి కూడా అది సమాధానం వస్తుంది అనుకుంటున్నా. అయితే ఒక గదిలో బూడిద, చాలా మెత్తగా ఉన్న బూడిదని పోసి దాని మీద ఆ రాజుగారిని పడుకోమని చెప్పారు. పడుకుంటే శరీరం మీద ఉన్న వేరు వేరు రేఖల యొక్క ప్రభావము ఈ చేతి రేఖల్ని అధిగమించేదిగా ఉంది అని చెప్పడం జరిగింది. అందుచేత చాలా వరకు మనకి చేతులు హస్త సాముద్రికంలో ఉన్న ఆధారంగా రేఖల్ని పరిశీలించి చాలా వరకు జీవితంలో విషయాలను చెప్పగలిగినప్పటికీ కొంత ఎక్సెప్షనల్ కేసెస్ కూడా ఉండడము అనేది ఈ రకంగా మనం గుర్తించడానికి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి జాతకం ఏ రోజు పుట్టాము అనే విషయాలు ఏవి లేకపోయినప్పటికీ జాతకం తెలుసుకోవడానికి ఇతర మార్గాల్లో అంగ సాముద్రికం అనేది చాలా విశేషంగా ప్రభావం చూపిస్తోంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటో క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ కూడా చెప్పండి. ఓకే, ఏమండి? రెండో క్వశ్చన్ కూడా వేశారు కదా మనకి ఇంతకు ముందు ఆత్మీయులు, దానికి కూడా చెప్పారు. జాతకం తెలిసింది, లేకపోతే చేయి చూస్తాం, అంగ సాముద్రికాన్ని అనుసరించాము, ముఖంలో ఉన్న రేఖలు, ముఖ కవళికలు మొదలైనవన్నీ పరిశీలించి మొత్తం మీద చెప్పాము. భవిష్యత్తు పాలనా సమయంలో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది, దాన్ని అధిగమించడానికి మార్గాలు సూచించాము. ఈ భవిష్యత్తు బాగుండదండి అని చెప్పేసిన తర్వాత వాడు ఇప్పటి నుంచే ఇలాగే బాగుండదు కదా అని చెప్పి వదిలేను వదిలేయవచ్చు. లేదు, దాన్ని బాగు చేసుకునే మార్గం మనం ఏదైతే సూచించామో దాన్ని అనుసరించవచ్చు. కానీ ఈ చెప్పడం ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఏ రకంగా వినియోగించుకోవాలి అంటే, మనకి ఒక స్నేహితుడు చాలా కాలం నుంచి తెలిసిన స్నేహితుడు మళ్ళీ కొంత గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ కనిపించాడు ఎక్కడో రోడ్డు మీద. సరదాగా ప్రస్తుత కాలంలో చేసేది ఏమిటి అంటే, వెనకాల నుంచి ఒక్కసారి ఉదిరిన వీపు మీద ఒక దెబ్బ వేసి పలకరిస్తూ ఉంటారు. అలా అకస్మాత్తుగా వచ్చిన పరిణామానికి అవతల వాడు ఏం హృద్రోగమో కలిగిన ఉన్నవాడు అయినట్లయితే, ఏ హార్ట్ అటాక్ ఉన్నవాడు అయినట్లయితే ఆ క్షణంలో కూడా ప్రాణం పోవచ్చు. అదే వ్యక్తిని మాట్లాడుతూ మాట్లాడుతూ అతనికి తెలిసేలాగా గట్టిగా, ఇంకా గట్టిగా దెబ్బ కొట్టినా సరే అతను తట్టుకుని సిద్ధపడతాడు దానికి. అలా సిద్ధపడి ఆ సమస్యని పరిష్కరించుకోగలిగే కెపాసిటీ రావడం కోసమే జ్యోతిషాన్ని తెలుసుకోవడం. సూపర్ అండి, అంటే నిగ్రహ శక్తి అనేది బాగా పెరుగుతుంది అంటారు మీరు. పెరగడము, అలాగే పెరగడం అనేది దేని వలన జరుగుతుంది అంటే, కేవలము తెలుసుకున్నందువలన కాదు, దాని నుంచి బయటికి కావాల్సిన మార్గాలను అన్వేషించడము, దాన్ని అనుసరించడము. ఓకే, ఇది దేనికోసం అసలు చేయడము, ఇవన్నీ చెప్పడము లేకపోతే వాళ్ళు అనుసరించడము, ఇవన్నీ దేనికోసము అంటే, జ్యోతిషము అనేది కాంతి స్వరూపం, అంటే ఇది జ్ఞాన స్వరూపము అని అర్థం. ఈ నిజమైన జ్ఞానం దేనికోసం ఉపయోగపడుతుంది అంటే, మోక్ష మార్గానికి ఉపయోగపడుతుంది.
మనకు ఒక ఆత్మీయులు చాలా సేపు అయిందండి, వారితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్తే అండి, శోభారాణి గారు. నమస్తే అండి. నమస్తే అండి, వాణి గారు. అనంత్ గారు ఉన్నారండి, మాట్లాడండి. గురుగారు నమస్తే అండి. నమస్కారం. సార్, అంటే పుట్టేటప్పుడు నిమిషాలు సెకండ్లు కరెక్ట్ గా చెప్పాలి అంటారు కదా, సపోజ్ 1:10, 1:15 నిమిషాల్లో పుట్టారు అనుకోండి, అది కరెక్ట్ గా సెకండ్స్ చెప్పలేకపోతే వారి జాతకం పూర్తిగా మారిపోద్దా? నిమిషాలతో సైతం చెప్తేనే కరెక్ట్ జాతకం వస్తుందా? అసలు ఈ విషయం కోసం నాకు చాలా రోజుల నుంచి డౌట్ ఉందండి, క్లారిటీ రావట్లేదు సార్. చెప్తారండి? తప్పకుండా వాణి గారు, వింటూ ఉండండి అయితే. మనము జ్యోతిషంలో ఫలితం చెప్పడానికి ముఖ్యంగా ఆధారం చేసుకునేది లగ్నం. ఈ లగ్నము సుమారుగా 2 గంటలు వరకు వ్యాపించి ఉంటుంది. అయితే లగ్నము అనేది వేరేదేమీ కాదు, రాశితో అనుబంధం కలిగి ఉన్నది. రాశినే లగ్నంగా మనం పరిగణిస్తాం. పుట్టిన సమయానికి ఏదైతే ఉదయిస్తోందో రాశి, దాన్ని లగ్నంగా మనం భావన చేసి ఆ లగ్నం నుంచి ఆధారంగా భావాలను ఏర్పరచుకుని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ లగ్నానికి లగ్నానికి మధ్య సంధి వస్తుంది, అంటే ఒక లగ్నం నుంచి ఇంకో లగ్నంలోకి మారుతూ ఉన్నప్పుడు వచ్చే సంధికాలం ఉంటుంది. ఈ సంధికాలంలో మనకి ఆ లగ్నము యొక్క ముందు లగ్నము, తర్వాత లగ్నము, 2 లగ్నాల యొక్క ప్రభావాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ కనిపించే సమయంలో ఏదైతే జననం జరుగుతుందో అప్పుడు ఫలితాల విషయంలో కొంత జాగ్రత్తగా ఆలోచించి పరిశీలించి ఫలితం చెప్పవలసిన అవసరం ఉంటుంది. అయితే ఈ సంధి ఇక్కడ ఏర్పడినప్పటికీ మనకి దశ ప్రమాణాల్లో పెద్ద భేదం ఏమీ కనిపించదు. కానీ ఒక 5 నిమిషాలు అటు ఇటు ఉన్నప్పుడు దశలు అలాగే ఉంటాయి. కొద్దిగా వారాల్లోనూ ఒక నెల 2 నెలల్లో అటు ఇటుగా మనకి దశల్లో మార్పు కనిపిస్తుంది. రాబోయే దశ ఇప్పుడు వస్తుందా, ఇంకో 4 రోజుల తర్వాత వస్తుందా అనేది ఈ సందిగ్ధంలో వచ్చే ఇబ్బంది. కాబట్టి ఫలితంలో ఎక్కువ తేడాలు కనిపించవు, పూర్తిగా మారిపోతే తప్ప లగ్నం. ఈ సంధిలో ఉన్నప్పుడు మాత్రమే కొంత సందిగ్ధం వస్తుంది. కానీ మామూలుగా లగ్నాన్ని బట్టే మనం ఫలితం చెప్పుకుంటాం, కాబట్టి దాన్ని బట్టే వేరు వేరు గ్రహాల యొక్క స్థితులు మనకి తెలుస్తూ ఉంటాయి. వేరు వేరు భావాల్లో ఏ భావంలోకి వెళుతోంది గ్రహము అనే విషయం తెలుస్తుంది. కాబట్టి ఈ భావాల్లో వచ్చే విభజన కొద్దిపాటి మార్పును కలిగి ఉండవచ్చు. అంటే సప్తమంలోకి వెళ్ళవలసింది ఈ 5 నిమిషాల్లోనూ అష్టవభావంలోకి వెళ్లే అవకాశము కూడా ఉంటుంది. అలాగా వచ్చే కొంత వేరియేషన్స్ ని మిస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా అక్కడ ఉంది. కానీ మొత్తం మీద చూసుకున్నప్పుడు, అంటే ఫలితాల విషయంలో చూసుకున్నప్పుడు మొత్తం మీద ఈ కాస్త పరిధిని వారి యొక్క జీవితంలో జరిగే అనుభవాలు, ఘటనలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఇది ఈ సమయంలో వచ్చిన తేడా ముందా వెనక అనే దాన్ని నిర్ధారణ చేసుకోవడానికి అక్కడ అవకాశం వస్తుంది. అలా నిర్ధారణ చేసుకుని సరి అయిన ఫలితాన్ని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతకాల వ్యవధిలో మనకి సందిగ్ధం ఉన్నట్లయితే దాన్ని రెక్టిఫికేషన్ విధానం ద్వారా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి. మరి ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఈ కరోనాతో అస్తవ్యస్తం అయింది కదా, మరి ఇప్పటి పరిస్థితుల్లో ఎప్పటికీ ఈ మహమ్మారి నుండి కోలుకుంటామంటారు? అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు? మీ జ్యోతిషం ప్రకారం మరి ఏం చెప్తారో చెప్పండి. మనకి చాలా వరకు ప్రచారం జరిగింది, అందరికి కూడా దృష్టిలోకి వచ్చింది ఈ ఫలానా సమయం నుంచి ఫలానా సమయం వరకు ఇబ్బంది ఉంటుంది అని. కానీ ఇది ప్రత్యేకించి ఏదో విశేషంగా చెప్పే ఫలితం కూడా కాదు, వాస్తవానికి సామాన్యమైన ఫలితమే. ఏమిటంటే మనకి గ్రహణం వచ్చిన ప్రతిసారి 6 మాసాల వరకు ఆ గ్రహణ సమయం యొక్క దోష ప్రభావము కనిపిస్తుంది అని చెప్పడం శాస్త్రంలో ఉంది. ఈ 6 మాసాల్లో గత అనుభవాలన్నీ, గత గ్రహణాలన్నీ చూసినట్లయితే ఈ 6 మాసాల వ్యవధిలోనూ ప్రభావాలు కనిపించి, ఎలాంటి ప్రభావాలు అంటే ఉపద్రవాలు, భూకంపాలు కానివ్వండి లేకపోతే సునామీలు ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే అవి ఈ 6 మాసాల్లోనూ ప్రభావం చూపించే అవకాశం ఉంది. దానికి తగినట్టుగానే మనం ఇప్పుడు ఫలితాన్ని గమనిస్తున్నాం. కానీ ఈ సూర్యగ్రహణం మనకి డిసెంబర్ 26 ప్రాంతంలో వచ్చింది 2019లో. Yes, అవును, బాగా పెద్ద గ్రహణం వచ్చిందండి ఆ రోజు. వచ్చింది. అయితే పెద్ద గ్రహణం రావడంతో తీవ్రత ఎక్కువ అవడము, రెండవ అంశం ఏమిటి అంటే మనకి అదే సమయంలో పంచగ్రహ కూటమి ఏర్పడము అనేది కూడా జరిగింది.
ఐదు గ్రహాలు ఒకే స్థానంలో ఉండడం. ఈ ఐదు గ్రహాల్లోనూ దోష గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటితో అనుబంధం ఏర్పడడం వల్ల తీవ్రత ఎక్కువడము, అదే సమయంలో గ్రహణం ఉండడము అనేది కొంత విశేషమైన దోషాన్ని ఇచ్చేదిగా తయారైంది. ఏమండి గ్రహాలు అక్కడ మారిపోయినట్లయితే, గ్రహాలు అన్ని ఒక చోట ఉన్నట్లయితే, ఇలాంటి వచ్చేసేటట్లయితే గ్రహాలు ఎక్కడా కలవట్లేదా, ఎప్పుడు కలవట్లేదా అనే ప్రశ్న కూడా వేయవచ్చు. అయితే దేశోపద్రవాల విషయంలో మనం ప్రత్యక్షంగా చెప్పే విషయాలు చెబుతున్నాం, కానీ ఈ దేశోపద్రవాల సహజంగా ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చిందా అంటే వ్యక్తికి సంబంధించింది, అంటే మనిషి చేసిన తప్పిదముగా మనం దీన్ని గుర్తించడం జరుగుతోంది. అయితే మనిషి యొక్క ఆలోచనని ప్రేరేపించేది గ్రహస్థితి అని మనం ముందుగా చెప్పుకున్నాం ఒక మాట. ఆలోచన ప్రేరేపించడం అనే లక్షణము దోషం వైపు ప్రేరేపించడం వలన దీనికి ఆది గతంలోనే జరిగింది, ఇప్పటి విషయం కాదు ఇది. వాస్తవానికి అమెరికా వాళ్ళు అక్కడ ఉన్న సైంటిస్ట్, చైనా నుంచి వచ్చిన సైంటిస్ట్ అమెరికా వాళ్ళతో కలిసి చేసిన ప్రయోగాలు, ఇక్కడ సమాచారం అక్కడికి పంపించడము లాంటి విషయాలు కూడా మనకు బయటపడ్డాయి. అంటే ఇది ఈ రోజుది కాదు ఎప్పటిదో అనే విషయం మనం గుర్తిస్తున్నాం. మరి ఈ రోజే ఎందుకు బయటపడింది అంటే వ్యక్తి యొక్క ఆలోచనలో, ఆలోచన ఎప్పటిదైనప్పటికీ దాన్ని అమలు చేయడం విషయంలో కానీ లేదా ఇతరత్ర తాను చేసిన తప్పిదాల యొక్క ప్రభావం బయటపడడం విషయం కానీ ఈ గ్రహస్థితి ఏర్పడినందువల్ల ఈ సమయంలో అది ప్రేరేపించబడింది, దాని ప్రభావానికి ఇది లోను కావడానికి కారణమైంది అని మనం స్పష్టంగా గుర్తించవచ్చు. అయితే ఇప్పుడు గ్రహణం తర్వాత 6 నెలల వరకు దీని ప్రభావం ఉంటుంది అంటున్నారు కదా, మరి మనకి డిసెంబర్ లో గ్రహణం వచ్చింది కదండి, ఇప్పుడు ఈ కరోనా నుంచి మనం కోలుకోవటానికి జూన్ పడుతుంది అంటారా అలక్కన? జూన్ 26 వరకు కూడా ప్రత్యక్షమైన ప్రభావము చేత దాని దోష ప్రభావం ఎక్కువగానే ఉంది అని చెప్పాలి. ఓహో, అయితే మనం ఏవైతే మానవ తప్పిదాలు అంటున్నామో, మనకి నిత్య జీవన విధానంలో అనుసరించవలసిన పద్ధతులు సంప్రదాయాలు మన ఋషులు ఏవైతే చెప్పారో వాటిని మనం అనుసరించడం మానేసినందువలన అవి మానవ తప్పిదాలుగానే మనం గుర్తించవలసి వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు కరోనా ప్రభావం చేత బయటికి వెళ్ళొస్తే బట్టలు మార్చేసుకుని స్నానం చేసేసి ఒళ్ళంతా సబ్బుతో రుద్దేసుకున్న తర్వాతే ఇంట్లోకి రావాలి అని ఏదైతే నియమంగా చెబుతున్నారో, గత కాలంలో ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టిన వాళ్ళు మళ్ళీ ఇంట్లోకి రావాలి అంటే బట్టలు వదిలేసి, ఆ బట్టలు అక్కడ బయట వదిలేసి ఇంట్లోకి వచ్చి వేరే బట్టలు మార్చుకునేవారు స్నానం చేసి వచ్చిన తర్వాత. ఎస్, అవునండి. స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా మేము స్కూళ్ళ నుంచి వచ్చేటప్పటికి మా అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర బట్టలు మార్చేసుకుని స్నానం చేసి లోపలికి రండి అని చెప్పేవాళ్ళు అండి అప్పట్లో చెప్పేవారు. అంటే ఏమైంది, కారణాలు ఎవరు ఎన్ని చెప్పుకున్నా చివరికి చెప్పే కారణం ఏమిటి అంటే శుభ్రత. సంప్రదాయం అంతా మనకి చెప్తున్నదంతా శుభ్రతే, మడిగా ఉండండి, పొద్దునే స్నానం చేసి మడిగా ఉండి వంట వండుకోండి, మడిగా ఉండి పూజ చేసుకోండి, ఇవన్నీ చెబుతున్నారు. ఇవన్నీ ఏమిటి, శుభ్రత. మనకి చీపులతో తుడిచిన తర్వాత ఇల్లు శుభ్రమైనట్టు కాదు, మళ్ళీ నీళ్లు చల్లి తుడిస్తేనే ఇల్లు శుభ్రమైనట్టు. ఎందుకు, చిన్నపిల్లలు ఇంట్లో తిరుగుతూ ఉంటారు లేదా మనమే తిరుగుతూ ఉంటాము, ఏ తినే ఆహారమో మెతుకులు అటు ఇటు పడి ఉండవచ్చు మనకి తెలియకుండాను, ఇటువంటివి చీపులతో తుడిస్తే ఇల్లంతా అంటవుతోంది. దాన్ని మళ్ళీ నీటితో చల్లుకుని తుడిస్తేనే శుభ్రం, ఎందుకంటే నీరు పవిత్రమైనది అనే భావన మనం చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు అంటే గచ్చు నేలలు అవి వచ్చాయి, గతంలో ఇల్లంతా కూడా పేడ నీళ్ళతోనే ప్రతిరోజు అలుక్కునేవారు, అక్కడే నివాసం ఉండేవారు. అది ఆరోగ్యాన్ని ఇచ్చేది. గోవు నుంచి వచ్చే ప్రతి పదార్థము కూడా, మనకి పంచగవ్యాలు కూడా మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేవి అని నిరూపించడం జరిగింది. ఇవి ఏమీ మనం అనుసరించకుండా మనము దోష ప్రభావాన్ని స్వీకరిస్తున్నాం. ఓకే అండి, మనకి ఆత్మీయులు, ఇద్దరు ఆత్మీయులు వచ్చేసారండి, ఒక్కసారి వారిని హాయ్ అందామండి. సుధా గారు వెల్కమ్ అండి, ఇంకొకరు ఎవరండి, సందీప్ గారు. ఒక్క నిమిషం సందీప్ గారు మీరు లైన్ లో ఉండండి. సుధా గారు వెల్కమ్ అండి మీకు. సుధా గారు ఓకే అండి, మనకు మొబైల్ ఆత్మీయులు కూడా వచ్చారు, ఒక్కసారి వారిని కూడా పలకరిద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్తే మేడం. నమస్తే అండి. నేను ఆయన ఎవరు, మీరు అనంత్ గారు ఉన్నారండి, ఆస్ట్రాలజర్ అనంత్ గారు ఉన్నారండి, జ్యోతిష్ శాస్త్ర పండితులు. మాట్లాడతారా? హలో హలో మేడం, వేరే విషయం మాట్లాడడానికి చెప్పాను మేడం. మాట్లాడండి, అనంత్ గారు ఉన్నారు, మాట్లాడండి. మాట్లాడండి అనంత్ గారు. నమస్కారం అండి.
నమస్తే సార్. సార్ నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి, మొన్న ఆయన కంచర్ల రమణ గారు మాట్లాడారు కదా, అది ఆ ప్రోగ్రామ్ చాలా బాగుంది. ఇక్కడ కొంతమంది హైదరాబాద్ లో కొంతమంది సోషల్ వర్కర్స్ ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు సార్. మాకు అసలు ఈ ఎన్ఆర్ఐ రేడియో ఉందని తెలియదు అనమాట. అది వాళ్ళని మీరు ఏమన్నా అదే ఆవిడ ఇంటర్వ్యూ లాగా చేస్తారా సార్, అందుకని అడుగుదామని. వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. ఓకే అండి, అది మీరు తర్వాత కనుక్కుందరు గానండి. ఇప్పుడు మీరు జ్యోతిష్కం గురించి ఏమన్నా అడుగుతారా, అది ఏమన్నా ప్రశ్న అడిగితే అడగండి. ఓకే అండి, కాల్ కట్ అయిపోయిందండి. సుధా గారు మీరు మాట్లాడండి. ఈ లోపు సుధా గారు ఏంటో మ్యూట్లోకి వెళ్ళిపోయారు. హలో అండి. హలో అండి. నమస్తే అండి, ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను మెల్బర్న్ నుంచి మాట్లాడుతున్నానండి. అయితే నాకు ఒక ప్రశ్న ఉందండి, అనంత్ గారిని అడుగుదాం అనుకుంటున్నాను. అడగండి అడగండి, అనంత్ గారు ఉన్నారు, అడగండి. నమస్కారం అనంత్ గారు. మా అమ్మాయి జాతకంలో మిథున లగ్నం ఆ అమ్మాయిది. అయితే ఏడో ఇంటి అధిపతి, మారకాధిపతి, బాధకాధిపతి వచ్చేసి గురువు 12లో ఉన్నాడండి తనకి. అయితే తనకి ఇప్పుడు రాహుదశ అవుతుంది, ఇప్పుడే మొదలైంది. అయితే 21 ఏళ్ళకి గురుదశ వస్తుంది. అలానే ద్రేకాండలో చూస్తే కూడా గురువు 8వ ఇంట్లో ఉండడం జరిగింది. సో ఆ అమ్మాయికి మరి మారకాధిపతి దశ, బాధకాధిపతి దశ అవడం వల్ల ఎలా ఉంటుంది, దానికి ఏమైనా పరిహారాలు చేసుకోవచ్చా అనే విషయం. మనము ఒక పరిపూర్ణమైన అవగాహన ఏర్పడకుండా నిర్ధారణ చేసే విషయం కాదు. ఎందుకంటే గ్రహస్థితుల విషయంలో ప్రత్యక్షంగా ఈ గ్రహం ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఫలితం ఇచ్చేస్తుంది అని నిర్ధారణ చేయడానికి వీలు లేదు. అష్టకవర్గ నిర్మాణం చేసుకుని అష్టకవర్గ విధానంలో ఆ గ్రహము ఎంతవరకు బలాన్ని కలిగి ఉంది అనే దాన్ని బట్టే దోషపూరితమైన స్థానంలో ఉన్నప్పటికీ అది బలహీనంగా ఉన్నట్లయితే ప్రభావాన్ని చూపించలేదు. కాబట్టి మనం పూర్తిగా జాతకం వేసుకుని అష్టకవర్గును కూడా పరిశీలించిన తర్వాతే ఫలితం చెప్పాలి. అష్టకవర్గం వినా ఫలితం నవక్తవ్యం అని చెప్పి పృథుయ శిష్యు చెప్పాడు హోరాచారంలో. కాబట్టి మనం పూర్తి జాతక చక్ర నిర్మాణం చేసుకున్న తర్వాతే ఫలితాల విషయంలో నిర్ధారణకు రావాలి. అయితే అష్టకవర్గంలో గురువుకి 24 కంటే తక్కువ ఉంటే గురువు పాప అక్కడ ఫలితం ఇస్తాడనా, చెడు ఫలితం ఇస్తాడు? వేరు 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 భావాలలో తాను ఇచ్చే ఫలితాన్ని బట్టి ఏ ఫలితాన్ని మీరు పరిశీలిస్తున్నారు అనే దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, బాయ్ మేడం. ఓకే అండి, మరి ఇంకేమన్నా ఉందా మేడం, అడుగుతారా? ఓకే మరి సార్, మరి మనిషి పేరుని బట్టి నక్షత్రాన్ని బట్టి రకరకాల రాళ్ళు ఉంగరంలో పెట్టుకోవాలి అని చెప్తూ ఉంటారు కదా మీరు జ్యోతిషులు, మరి దాని వల్ల ఏమన్నా లాభం ఉందంటారా? మనకి ఆలయంలో మూర్తిని స్థాపన చేస్తాం, మనకి అందరికి తెలిసిందే. చిన్న చిన్న ఉదాహరణలు చెబుతూ ఉంటారు. ఒకే రాయి నుంచి తయారు చేసిన 2 స్వరూపాలు, ఒకటి ఆలయంలో మూర్తిగా పూజించబడుతోంది, ఇంకోటి గడప దగ్గర ఉంది, గడపలాగా అక్కడ ఉంది అని చెప్పి అంటూ ఉంటారు. కారణం ఏమిటంటే ఉద్దెబ్బలు ఎక్కువ తిన్నారు అని కారణం చెబుతూ ఉంటారు. ఇది లౌకికంగా ఆలోచించే వ్యక్తి యొక్క ఆలోచన. కానీ ఈ రాయినే తీసుకువెళ్ళి ఏ ఆకృతి లేకుండా అక్కడ స్థాపన చేస్తే ఎలాగా అంటే ప్రాణ ప్రతిష్ఠ అంటాం దాన్ని. ఈ ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి మంత్రము వినియోగిస్తారు. ఈ మంత్రమే శక్తివంతమైనది. ఈ రాళ్ళు ఏవైతే పెట్టుకోవడం అంటున్నారో, నవరత్నాలు కానివ్వండి, ఇంకోటి కానీ ఇంకోటి కానివ్వండి, రత్న ధారణ అనే విషయంలో రత్నము శ్రేష్టమైనదా మంత్రము శ్రేష్టమైనదా అంటే రత్నానికి కూడా శక్తినిచ్చేది మంత్రం. మంత్రముతో అది శక్తివంతము కాకుండా అది ఇచ్చే ప్రభావము దోషాన్ని కూడా చేయగలదు. ఇది మొదటి సూత్రం. రెండవ సూత్రం ఏమిటి అంటే ప్రతి ఒక్కళ్ళకి జాతకం చూసి లగ్నాధిపతి వీడు కాబట్టి, లేకపోతే వీళ్ళు లాభంలో ఉన్నాడు కాబట్టి, లేదా వీళ్ళ నక్షత్రాన్ని బట్టి ఈ రాయి పెట్టుకోవాలని చెప్పేయడమో వాస్తవానికి శాస్త్ర ప్రమాణంగా చెప్పబడుతున్న విషయం కాదు. శాస్త్రంలో కూడా చెప్పిన విషయం ఏంటి అంటే ఈ గ్రహ సంబంధమైన దోషాలకి నవరత్న సముదాయ ధారణము అని చెప్పడం జరిగింది.
అంటే విడివిడిగా రాళ్లు పెట్టుకోవడము అనేది గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి తాత్కాలికంగా చేసే రత్నధారణ. జీవితకాలం అంతా ఈ రత్నం పెట్టేసుకోండి సరిపోతుంది అంటే అది అబద్ధం. ఓకే, శాస్త్రవచనం కాదు. నవరత్నాలు కలిపి పెట్టుకోవడము అనేది శాస్త్రవచనం. అంటే నవరత్న ధారణ నిరంతరం చేయవచ్చు. విడిగా ఏర్పరచుకునే రత్నాలు ఏవైతే ఉంగరంగా చేయించుకుని ఒకటే రత్నం విడిగా వేసుకోవడం అనేది మాత్రం గోచార రీత్యా చెప్పే దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడం కోసం మిగతా జాతకాన్ని కూడా పరిశీలించిన తర్వాత మాత్రమే ధరించాలి. ఈ విషయాన్ని మనకి వ్యాపార లక్షణం చేత కానివ్వండి, ఇతర లక్షణాల చేత కానివ్వండి, బయట ప్రచారంలో ఎక్కువగా తీసుకురాలేదు. ఎలా ప్రచారం అయిపోయిందంటే మనకి ఈ బంగారము దానము చేయవలసిన సందర్భంలో బంగారం కొనుక్కోవాలి అని ఎలాగైతే వ్యాప్తి అయిపోయిందో అలా ఇది కూడా వ్యాప్తి అయిపోయింది. కాబట్టి వాస్తవానికి చేయవలసింది నవరత్న ధారణము, నవరత్న సముదాయ ధారణము అనేది శాస్త్రంలో చెప్పారు. కాబట్టి మంత్రము చేసుకుంటూ రత్నధారణ చేయడము, నవరత్నాలు ధరించడము. ఇక ప్రత్యేకించి బలము కలిగి ఉండి ఎటువంటి దోషాలని ఇవ్వకుండా ఉన్నట్లయితే మాత్రమే గోచార రీత్యా విడిగా రత్నధారణ చేయడము అనేది శాస్త్రంలో చెప్పబడిన మాట. కొంతమందికి అండి మీ జాతక ఫలం తోటి బాగాలేదు, మీరు బంగారాన్ని దానం చేయండి లేకపోతే వెండిని దానం చేయండి అంటూ ఉంటారండి, అది కూడా కరెక్టే అంటారా? మరి దానాలు ఏవైతే చెబుతున్నారో అవి నిస్సందేహంగా గ్రహాలకు సంబంధించి అనుబంధంగా చెప్పిన లోహాల్లో అంతర్భాగంగా చెబుతున్నారు, అందులో సందేహం ఏమీ లేదు. కానీ ఆ అనుబంధం ఉన్నప్పటికీ ఏ వ్యక్తికి ఏ అవసరం కోసం ఎంత దానం చేసుకోవాలి, అతని యొక్క శక్తిని అనుసరించి చేయమన్నారే తప్ప అప్పు చేసి మరీ దానం చేయమని కానీ, స్తోమతకి మించి దానాలు చేసేసి పూర్తిగా ఆ తర్వాత ఎందుకు పనికిరాని వాడిగా అప్పులు పాలైపోయి ఇబ్బంది పడిపోమని కానీ శాస్త్రం చెప్పలేదు. తన శక్తిని అనుసరించే దానము చేయాలి. అయితే నిజంగా ఇది చాలా మందికి తెలియదండి, ఇది చాలా మందికి తెలియదు. ఎందుకంటే దానం చేయాలి అన్నారు తప్పకుండా, వారి దగ్గర డబ్బు లేకపోయినా సరే నేను అప్పు చేసి తీసుకొచ్చి మరీ చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకని అడిగాను. మరో విషయం ఏమిటంటే అప్పు చేసి తీసుకొచ్చి దానం చేసినట్లయితే ఆ దానం చేసిన ఫలితము అప్పు చేసి మళ్ళీ ఎలాగ తీరుస్తాడు కాబట్టి వీడికి రాదు. ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నాడో వాడికి విడిపోతుంది ఆ ఫలితం. ఓహో, అది కూడా ఉందంటారా? అయితే అందరూ మన వాళ్ళు అందరూ కూడా జాగ్రత్త పడాలి అని ఇది ఒక సూచన చెప్పారు, చక్కటి సూచన. మరి మనకు కూడా టైం అయిపోవచ్చిందండి. మరి లాస్ట్ గా అసలు ఒక్క మాట అడుగుతున్నాను. కొందరు వాక్కు ఫలితం అంటూ ఉంటారండి, ఏది చెబితే అది జరుగుతుంది అని అలా అంటూ ఉంటారు. అలా ఏదైనా మీరు చెప్పినవి జరిగిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయంటారా? ఒక చిన్న మాట చెబుతాను. శాస్త్రము నేర్చుకున్న వాడికి కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధుల్లో స్వార్థ చింతన ఉండకూడదు. ఈ స్వార్థ చింతన ఉన్నప్పుడు మాత్రమే ఇది నేను చెప్పాను, ఇది జరిగింది అని తాను తంతరగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మన పెద్దవాడు కొంతమంది చమత్కారంగా అంటూ ఉంటారు, తనని తాను పోడుకుంటే తనని తాను తన్నుకున్నట్టు ఉంటుంది అని. నిజమేనండి. అలాగా నేను చెప్పినది అనుసరించడం వలన ఫలితం ఎవరైనా పొంది ఉన్నట్లయితే వారు ఆ ఫలిత విశేషాన్ని గురించి నలుగురు దగ్గర మాట్లాడడం అనేది వర్డ్ ఆఫ్ మౌత్ అంటూ ఉంటారు. ఆ రకంగా అనుభవాన్ని చెప్పడం, అంటే ఫలానా వారి ఇప్పుడు డాక్టర్ ఉన్నారనుకోండి, ఆయన హస్తవాసి చాలా బాగుంటుందండి, ఆయన దగ్గరికి వెళ్ళండి అని ఇంకొకళ్ళు ఎవరో సలహా చెబుతారు అనారోగ్యం విషయంలో ఎవరినైనా సంప్రదిస్తే. ఓకే, అలాగా వేరొక వ్యక్తి నా గురించి అనుకోవడం వేరు, నా గురించి నేను చెప్పడం వేరు. సూపర్ అండి, నిజంగా కరెక్ట్ గా చెప్పారండి. బాగుంది, మీరు చాలా చక్కటి విషయాలన్నీ కూడా చెప్పారు ఈ రోజు. మేము తెలియని కూడా మీ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నామండి. మనకి టైం కూడా అయిపోయిందండి, సైన్ అప్ చెప్పవలసిన టైం వచ్చేసింది కాబట్టి ధన్యవాదాలండి. మీకు అడగంగానే మీరు మాకు అడగంగానే మీ ఇంటర్వ్యూ మాకు ఇచ్చినందుకు, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. సంతోషం అండి. నమస్కారం. నమస్తే అండి. మరి ఈ రోజు జ్యోతిష్య శాస్త్రం గురించి మరి మన చక్కగా ఆస్ట్రాలజర్ చాలా చక్కటి విషయాలు చెప్పారు అనంత్ గారు. మరి ఇవన్నీ మీరు విని మీ జీవితంలో అన్వయించుకుని జాగ్రత్తగా మీ జీవితాన్ని ప్రభావితం చేసుకోవాలని నేను కూడా కోరుకుంటూ ఈ రోజుకి సైన్ అప్ చెప్పేస్తున్నానండి. మళ్ళీ రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. విను వినిపించు తెలుగన్నారే రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.